అందరికి నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి జస్ట్ ఇప్పుడండి కాసేపు క్రితమే మనకు ఎస్ఎస్సి సౌత్ అండ్ వెబ్సైట్లో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 9th మన ఎగ్జామినేషన్కి సంబంధించి మీ యొక్క ఎగ్జామినేషన్ డేట్ టైం షిఫ్ట్ అనేది తెలుసుకోవడం కోసం లింక్ అనేటువంటిది యాక్టివేట్ చేస్తున్నారు. ఆల్రెడీ గతంలో అప్లికేషన్ స్టేటస్ అనేది రావడం జరిగింది. సో ఇంకా ఎవరైనా అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటే ఒకసారి మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకొని యాక్సెప్ట్ అయిన వాళ్ళకి మాత్రమే మీకు ఎగ్జామినేషన్ డేట్ టైం సూచన తెలుస్తుంది. సో ఇంకా అప్లికేషన్ చెక్ చేసుకోండి, ఏదో అప్లై చేసినాం లేదు డైరెక్ట్గా వెళ్ళి రోల్ నెంబర్ ఎంటర్ చేసి ఎర్రర్ వస్తుందంటే అది మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందని అర్థం. కాబట్టి ఒకసారి అప్లికేషన్ యాక్సెప్ట్ అయింది రిజెక్ట్ అయిందో చెక్ చేసుకోండి. అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యి కూడా మీ యొక్క స్టేటస్ రాకుంటే అప్పుడు సౌతన్ రీజన్కి మెయిల్ చేయండి, ఎస్ఎస్సిఎస్ఆర్కి మెయిల్ చేయండి. డిస్క్రిప్షన్ నేను ఇక్కడ మెయిల్ అనేటువంటిది మీకు చెప్తానండి. సో దట్ ఈస్ ఇక్కడ మీ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటే డైరెక్ట్ హెల్ప్ లైన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో వాళ్ళు తెలుగులో మాట్లాడతారు, మీకు రెస్పాండ్ అవుతారు ఒకవేళ అప్పుడు. సో మాక్సిమం అందరికి వస్తాయి, ఎటువంటి ఎర్రర్ ఉండదు. సో ఇక్కడ నో యువర్ రోల్ నెంబర్ టైమ్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ దాని మీద క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే నో ద రోల్ నెంబర్ డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని మీకు అనిపిస్తుంది. సో దాన్ని కూడా మీరు క్లిక్ చేసినట్టయితే అంటే మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి మీరు క్లిక్ చేసినట్టయితే మీకు వెంటనే మీ యొక్క డీటెయిల్స్ అనేది కనిపిస్తాయండి. అంటే మీకు ఎగ్జామినేషన్ డేట్ ఈ విధంగా మీకు ఎగ్జామ్ డేట్ ఎప్పుడుంది, రిపోర్టింగ్ టైం ఎప్పుడు, టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి, ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంది అనేటువంటిది మీకు ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్ని కూడా చూపించడం జరుగుతుంది. పైన మీ డీటెయిల్స్ ఉంటే నేను హైడ్ చేయడం జరిగింది, నేమ్, మీ ఫాదర్ నేమ్. సో అలాగే మీ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. మీ యొక్క రోల్ నెంబర్ కూడా ఇక్కడ ఉంటుంది, రోల్ నెంబర్ కూడా ఇచ్చి ఉంటాడు అండి. ఇప్పుడు అర్థమవుతుందా? సో కాబట్టి అభ్యర్థులు హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయంటే మీ ఎగ్జామ్ డేట్కి 4 రోజుల ముందర. సో మనకి 24 నుంచి సిహెచ్ఎస్ఎల్ కాబట్టి మనకు 18వ తేదీ అలా హాల్ టికెట్లు వస్తాయి. ఆ విధంగా అంటే మీ ఎగ్జామ్ డేట్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్ 2వ తేదీ, 2వ తేదీ అన్నప్పుడు ఎప్పుడు వస్తాయి, మే 29 వస్తుంది. 29, 30, 31, 4 రోజుల ముందు అంటే మే 29 హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా మిడ్ నైట్ మనకు 12 అవుతానే, అంటే 28వ తేదీ మిడ్ నైట్ అయిన వెంటనే 12 అవుతున్నాయి మనకి ఇక్కడ. అంటే 28 మిడ్ నైట్ అంటే 29 ఉదయం. సో 12 గంటలు అయిన 1 నిమిషం లోపలే మీ హాల్ టికెట్ నమోదు అవుతుంది మళ్ళీ 4 రోజులు ముందు అన్నప్పుడు. ఎగ్జాక్ట్గా అర్థమవుతుందా? అంటే ఫస్ట్ రోజు ఉన్న వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం మీకు మీ ఫస్ట్ రోజు మీ ఎగ్జామ్ నుంచి 4 రోజులు ముందు వేసుకోండి. ఎప్పుడైనా సరే 4 డేస్ బ్యాక్ కౌంట్ చేసుకొని ఆ రోజు మీ హాల్ టికెట్ నమోదు అవుతుంది కంపల్సరీగా. కూడా లింక్ కూడా ఒకసారి యాక్టివేట్ అవుతుంది, లింక్ యాక్టివేట్ కార్డు నేను చెప్తానండి. అంటే ఫస్ట్ రోజు ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడం కోసం, ఇంకా ఆటోమేటిక్గా మిగిలిన రోజుల వాళ్ళందరూ కూడా మీరు నేను వీడియో అప్డేట్ చేయగల మీ ఎగ్జామ్ డేట్కి 4 రోజుల ముందు అంటే ఎగ్జామ్ అయిపోయే వరకు లింక్ యాక్టివ్లో ఉంటుంది. ఎగ్జామ్ లాస్ట్ రోజు వరకు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఎగ్జామ్ ఉన్న రోజు అయినా సరే అప్పటికప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదండి, లింక్ యాక్టివ్లోనే ఉంటుంది. సో దిస్ ఇస్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 29th ఎగ్జామినేషన్. సో మరి అభ్యర్థులందరూ కూడా మీకు ప్రీవియస్ పేపర్స్ కావాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంటుంది. ఆ యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీరు ఎస్ఎస్సి గోల్గా సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ప్రీవియస్ పేపర్స్ అంటే ఈ బుక్ సెక్షన్లోకి వెళ్తే మీకు ప్రీవియస్ పేపర్స్ అవైలబుల్ ఉన్న ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఆల్ ప్రీవియస్ పేపర్స్. దాంతోపాటుగా మీకు మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఒకటి ఉంది, ఎస్ఎస్సి తెలుగు అనేటువంటి ఒక స్పెషల్ టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉందండి. తెలుగు విద్యార్థులందరి కోసం కూడా ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు క్రియేట్ చేయబడ్డ గ్రూప్. ఆ గ్రూప్లో మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అండ్ స్టడీ మెటీరియల్స్ అలాగే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ యొక్క గ్రూప్లో మీరు షేర్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళైనా ఎవరైనా సరే మీకు కావాల్సిన డౌట్కి ఎవరైనా కూడా ఆన్సర్ కూడా ఇవ్వచ్చు. నేనైనా ఇస్తుంటాను లేదా మిగిలిన స్టూడెంట్స్ అనే కూడా ఇస్తుంటారు. సో అది చార్ట్ చేసుకునే విధంగా ఉన్నటువంటి గ్రూప్ అండి. ఓకే, మీరు కూడా యాక్సెస్ చేయగలరు ఆ గ్రూప్ అనేటువంటిది, మెసేజ్ చేయగలరు, డౌట్స్ అడగచ్చు, ఏమైనా చేయొచ్చు. కాబట్టి జాయిన్ అవ్వండి, ఎందుకంటే తెలుగు విద్యార్థులందరి కోసం ఎస్ఎస్సికి సంబంధించి ఏదే ఒక గ్రూప్ లేదు అని ఉద్దేశంతోనే ఒక గ్రూప్ క్రియేట్ చేయాలి. తెలుగు విద్యార్థులందరూ కూడా ఎస్ఎస్సి ప్రియులందరినీ కూడా ఒక చోటికి చేర్చాలనే ఉద్దేశంతో ఆ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. మీకు లింక్ అనేది ఓపెన్ అవ్వకుంటే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి ఎస్ఎస్సి తెలుగు అని సెర్చ్ చేస్తే మన గ్రూప్ లింక్ వస్తుందండి, మీరు వెళ్ళి జాయిన్ అయితే అవ్వచ్చు. ఓకే, ప్రజెంట్ దాదాపుగా 345 మంది దాకా మనకు ఆ గ్రూప్లో ఉన్నారు, ఒకసారి చూడండి. ఓకే, మళ్ళీ ఎస్ఎస్సి తెలుగుతో వేరే గ్రూప్స్ ఉంటాయి, అవి వేరే ఉండొచ్చు. బట్ మన ఛానల్ రోజు అప్డేట్స్ ఉంటాయి, ప్రతిరోజు అప్డేట్స్ అనేటువంటి ఉంటాయి కాబట్టి మన టెలిగ్రామ్ గ్రూప్లో ఒకసారి చూడండి, లేటెస్ట్ అప్డేట్ వస్తున్న గ్రూపా కాదనేటువంటి. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా కూడా అదే పేరుతో క్రియేట్ చేస్తే, సో 345 మంది దాకా ఉన్నారని కూడా చెప్తున్నాను. సో కాబట్టి ఆ రేంజ్లో ఉన్న వాళ్ళు కొంతమంది పెరుగుతుండొచ్చు, తగ్గుతుండొచ్చు. 340 to 350 రేంజ్లో గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తుంటాయి. దిస్ ఇస్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 29th ఎగ్జామినేషన్. ఓకే, థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ ఫర్ ద ఎగ్జామినేషన్. సో ఈ ఉన్నటువంటి ఈ కొద్ది సమయంలో, ఇంకా ఎగ్జాక్ట్గా మీకు 2 వీక్స్ ఉంది, అంత ఎక్కువ టైం కూడా లేదు. ఈ సమయంలో మీరు ఏం చేయాలంటే మీరు చదివినటువంటి సిలబస్ని రిపీట్ చేసుకోవాలి. సో అడ్వాన్స్ మనకి మ్యాథ్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్, అందులో ముఖ్యంగా అడ్వాన్స్ మ్యాథ్స్ నుంచి 75% ఆఫ్ ది క్వశ్చన్స్ అనేటువంటిది మీకు దాదాపు వచ్చే 25 క్వశ్చన్లలో 15 పైగా క్వశ్చన్స్ అనేటువంటి అడ్వాన్స్ మ్యాథ్స్ నుంచి వస్తాయి. అర్థమెటిక్ పార్ట్ నుంచి తక్కువ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ట్రిగ్నామెట్రీ, జామెట్రీ, మెన్సరేషన్ అనేటువంటిది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆల్జీబ్రా, ఈ 4 టాపిక్లు చాలా కీలకమైనటువంటిది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో. ఓకే, ఇంకా జీకే అంటారా, జీకే అనేటువంటిది ఎలాగంటే అలా అడుగుతున్నాడు.
సో చదవండి, అందరూ చదవండి. బట్ కరెంట్ అఫైర్స్ చదివే వాళ్ళు మాత్రం జనవరి 2021 నుంచి చదవండి. ఓకే, మనకు జనవరి నుంచి అడిగే ఛాన్స్ ఉందండి. జనవరి 2021 నుంచి జనవరి డిసెంబర్ వరకు చదువుకోండి. సో ఈ లాస్ట్ 6 మంత్స్వి అంటే జనవరి 2022 నుంచి మార్చ్ అంటే ఏప్రిల్ 2022 వరకు చదవాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే ఎస్ఎస్సి లేటెస్ట్ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేస్తే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అడగట్లేదు. ఎప్పుడు ఎస్ఎస్సి ఎండిఎస్ 2020 ఎగ్జామినేషన్ విచ్ వాస్ కండక్టెడ్ ఇన్ అక్టోబర్ 2021 అప్పటి నుంచి జరిగినటువంటి అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా మీరు గమనించినారనుకోండి, ఎక్సెప్ట్ ఎస్ఎస్సి ఫేస్ 9 ఎగ్జామినేషన్లో ఎలక్షన్ల వల్ల కొన్ని స్టేట్లకు మళ్ళీ జరిగాయి. కొన్ని స్టేట్లకు అంటే ఉత్తరప్రదేశ్ వాళ్ళకు మళ్ళీ మార్చులు జరిగాయి. వాళ్ళకి మాత్రం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అడిగారు. కానీ మళ్ళీ ఎస్ఎస్సిలో గతంలో జరిగినటువంటి ఫేస్ 9 కానీ స్టెనో కానీ జీడీ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, సిజిఎల్ 2021 కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి అన్నీ కూడా ఓల్డ్ కరెంట్ అఫైర్స్ అడిగాడు. కాబట్టి ఇప్పుడు సిహెచ్ఎస్ఎల్లో కూడా మ్యాక్సిమం 99% ఓల్డ్ కరెంట్ అఫైర్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవి చదువుకోండి బాగా. ఓకే, మనకు 5 ప్రశ్నలు 5 నుంచి 6 మాత్రం వస్తాయి కరెంట్ అఫైర్స్ నుంచి. మళ్ళీ 25లో ఎక్కువ వెయిటేజ్ కూడా ఉండదు కరెంట్ అఫైర్స్, బట్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది కూడా. ఇంకా రీజనింగ్ అంటారా, సో ఒకసారి సిహెచ్ఎస్ఎల్ లేటెస్ట్ పేపర్ సిజిఎల్ 2021 లేటెస్ట్ పేపర్ చూడండి. నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది లేటెస్ట్ పేపర్స్ అనుకుంటుంది. టెలిగ్రామ్ గ్రూప్లో ఓపెన్ చేసి ఫైల్ సెక్షన్లోకి వెళ్తే మీకు కావాల్సిన మెటీరియల్స్ అన్ని కూడా ఉంటాయి. అందులో మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ ప్యాటర్న్ మనకు మ్యాక్సిమం సిహెచ్ఎస్ఎల్లో కూడా వస్తాయి రీజనింగ్ అనేటువంటిది. ఇంకా ఇంగ్లీష్ అంటారా, సో ఇంగ్లీష్ అనేటువంటిది గ్రామర్ బాగా చూసుకోండి. ఒక యాప్స్ అండ్ సినోనిమ్స్ ఆంటోనిమ్స్ అనేటువంటిది కానీ తర్వాత ఈడియమ్స్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో ఇంగ్లీష్లో అంటుంది మనకు ఆర్సీ కూడా ఒకటి వస్తూ ఉంటుంది. యా, సో ఇట్స్ యువర్ ఓన్ ప్రిపరేషన్. ఇప్పటికెప్పుడు ప్రిపేర్ అవ్వాలంటే ఏం లేదు. సో ఉన్నటువంటి తక్కువ టైం కాబట్టి రిపీట్ చేసుకునే టైం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ అంశాలన్నీ కూడా బాగా చూసుకున్నాను అనేటువంటిది అయితే చెప్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ ఏమైనా కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే. ఓకే, థ్యాంక్ యూ.